ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికీ 200 రోజులను పూర్తి చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారనే చెప్పాలి. గత ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన బీజేపీ కూటమిల మధ్య కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఇక ఈసారి తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేయాల్సిందే. అందులోనూ ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి మేలు చేస్తుందనే చెప్పుకోవాలి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఏపీ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న కర్నూలు జిల్లాలో 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలను గెలుచుకుని ఆ ప్రాంతంలో విజయ పతాకం ఎగరవేసింది. పత్తికొండ, ఎమిగనూరు, బనగానేపల్లి నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక ఆ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో కూడా ఫ్యాన్ హవానే నడిచింది. అయితే ఆ తరువాత 5 ఎమ్మెల్యేలు, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అలాగే కర్నూలు ఎంపీ బుట్టా రేణుకలు అధికార పార్టీలోకి ఫిరాయించడం జరిగింది. అయితే కేవలం అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయించమంటూ చెప్పుకొచ్చిన ఈ నేతలకు ఇప్పుడు పదవి భయం పుట్టుకొస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి స్వాతంత్ర దినోత్సవాన్ని 2014 కర్నూలులోనే ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. మొదటిగా కర్నూలు జిల్లానే రాజధానిగా చేయాలనే డిమాండ్ ఉంది. కానీ కొన్ని హామీలతో కర్నూలు జిల్లా వాసుల నోటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూయించాడంటూ కూడా కొందరు చెప్పుకొస్తున్నారు. జిల్లాని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఇమిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానని, అలాగే దోన్లో మైనింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని చెప్పి అన్ని హామీలను బాబు ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో కర్నూలులో ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని సమాచారం. ఇక ఆలూరు, ఆదోని, ఇమిగనూరు వంటి ప్రాంతాలు కరువుతో కటకటలాడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు చాలా మంది వలస బాటలు పడుతున్నారని సమాచారం. ఇక ఈ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎవరి హవా నడవబోతోంది అనే దానిపై ఇప్పుడు జిల్లాలో చాలానే సర్వేలు జరుగుతున్నాయి. ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిలప్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి 2 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించడం జరిగింది. తల్లి హఠాన్ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైంది. కానీ తల్లి శోభా నాగిరెడ్డి చేసిన అభివృద్ధి పనుల్లో భూమా అఖిలప్రియ 10% కూడా చేయలేకపోయిందని సొంత గడ్డపైనే గుసగుసలు వినబడుతున్నాయి. ఒక భూమా అఖిలప్రియ కాదు, అభివృద్ధి కోసమే పార్టీలోకి మారామంటూ వైసీపీ నుండి టీడీపీకి ఫిరాయించిన అందరు నేతలు కూడా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చూపించకపోవడంతో వారందరినీ కర్నూలు జిల్లా వాసులు తమ ఓట్లతో తిప్పికొట్టాలని చూస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ జిల్లాపై ఒక ప్రైవేటు సంస్థ వారు నిర్వహించిన ఓ సర్వేలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అత్యధిక మెజారిటీ సీట్లు వస్తాయని, ఈసారి ఏకంగా జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైసీపీనే విజయ పతాకం ఎగరవేస్తుందని, తెలుగుదేశం పార్టీ మాత్రం 2 సీట్లకే పరిమితమవుతుందంటూ సర్వే లెక్కలు వెల్లడించాయి. ఇక ఆ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందంటూ ఆ సర్వేలో తేలిందంటూ సమాచారం. మరిక తాజాగా వెల్లడైన సర్వే లెక్కల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో ఈసారి కూడా అత్యధిక మెజారిటీ సాధిస్తుందా లేదా అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.